हाय अंडी, वेलकम टू पब्लिक टॉक टीवी। इवाला काजू पनीर मसाला कूर नेर्चुकुंदाम। मुंदुगा जार्लो जीडिपप्पुलु वेसी मेतगा ग्राइंड चेसुकोवाली। इला पौडर चेसुकोनी पक्ककु उंचुकोवाली। तर्वात स्टव ऑन चेसुकोनी बांडी पेट्टुकोनी अंदुलो नूने रेंडु स्पून्लु वेसुकोवाली। तर्वात मुक्कलुगा कट चेसुकुन्न पनीर मुक्कल्नि वेसुकोनी दोरगा वेयिंचुकोवाली। అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి। దూరగా వేయించుకొని పక్కకు ఉంచుకోవాలండి। పన్నీర్ కర్ అంటే చాలా మందికి ఇష్టం కదండి। ఇలా దూరగా వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి। మా పిల్లలకైతే చాలా ఇష్టమండి। అందులో అదే కడాయిలో కాస్త నూనె వేసుకొని ఆనియన్స్ రెండు మూడు అయితే సరిపోతుందండి। పెద్దవి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి। అందులోనే టమాటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి। చూసారా దగ్గరికి అయిపోయాయి కదా। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి। చల్లారిన వాటిని మిక్సీలో వేసుకోవాలండి। దాంట్లోనే కొద్దిగా ఇలాచి చెక్క లవంగం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మెత్తగా మిక్సీలో వేసుకోవాలి। ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చేటట్లు చూసుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ జీలకర్ర అండ్ మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। మనం ముందుగానే టమాటా ఆనియన్ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి। అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకోండి। తర్వాత ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి। అవి కూడా కొంచెం వేగాలండి। వేగే వరకు కాస్త 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి। కొద్దిగా వాటర్ వేసుకోండి। జారుడుగా కొంచెం లూజ్గా అవుతుందండి। చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। అండ్ కస్తూరి మేతి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, కాజు పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి। కొంచెం దగ్గర పడుతుందండి, దగ్గర పడ్డప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి। కాసేపు మూత పెట్టి ఉంచాలి। కొంచెం గరం మసాలా వేసుకొని కాసేపు మూత పెట్టండి। మనం కాజు పౌడర్ వేసాం కాబట్టి అడగంటుతుందండి, అడగంటకుండా 2 మినిట్స్ కోసారి అలా కలుపుతూ ఉండండి। అంతే అండి, మూత ఓపెన్ చేసి చూడండి, నూనె పైకి వచ్చేసింది కదా। అంతే అండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే। కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ। చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి। మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ వీడియో। నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కూర కూడా మీ ఇంట్లో చేసుకొని నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి। పబ్లిక్ టాక్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి।